అల్హమ్దు లిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ పరిచయం. ఎవరు అల్లాహ్? భూమిని పాన్పులా పరిచినవాడు, ఆకాశాన్ని కప్పులా చేసినవాడు, ఆకాశం నుండి వాన కురిపించినవాడు, తద్వారా భూమి నుండి సమస్త మానవాళికి కావలసిన జీవనోపాధిని అనుగ్రహించినవాడు, ఎవరు అల్లాహ్ అంటే మిమ్మల్ని, నన్ను, సమస్త మానవాళిని సృష్టిలోని చరాచరాలన్నిటిని శూన్యం నుండి ఉనికిలోకి తీసుకొచ్చినవాడు, నఖశిక పర్యంతం మనల్ని అందంగా తీర్చిదిద్దినవాడు, అమోఘమైన అద్వితీయమైన తెలివితేటలను, ప్రతిభా పాఠవాలను, శక్తి సామర్థ్యాలను ప్రసాదించినవాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి ప్రభు, మానవులందరి ప్రభు. ఇదే విషయాన్ని తన అంతిమ గ్రంథమైన ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. الحمد لله رب العالمين. ప్రశంసలు పొగడ్తలు సర్వం సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకే అంకితం. ప్రవేక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వకర్త, భూమి ఆకాశాలకు సామి, జీవన మరణాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. అయితే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కావాల్సిన విశ్వాసం లేని కారణంగాను, ఆయన గురించి తెలియని కారణంగాను అల్లాహ్ సుబ్హానహు వతాలాను ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక వర్గానికి పరిమితం చెయ్యడం అనేది మనం చూస్తాం. అయితే అభిమానమిత్రులారా, ఎలాగైతే భూమి ఎవరి సొంతం కాదో, ఆకాశం ఎవరి సొంతం కాదో, వీచే గాలి ఎవరి సొంతం కాదో, కురిసే వాన ఎవరి సొంతం కాదో, అల్లాహ్ సుబ్హానహు వతాలా సైతం వీరికి మాత్రమే సొంతము అని చెప్పడానికి లేదు. ఈ భూమిని పరిచినవాడు ఆయనే, ఆకాశాన్ని కప్పులా చేసినవాడు ఆయనే, వానను కురిపిస్తున్నవాడు ఆయనే, ఈ నేల మీద మానవాళిని వశింపజేసినవాడు ఆయనే, వారికి కావాల్సిన జీవనోపాధిని సమకూర్చి పెడుతున్నవాడు కూడా ఆయన. అల్లాహ్ ఆయనే సృష్టికర్త, సృష్టి కాలేడు, కాజాలదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనే ఉపాధి ప్రదాత. అల్లాహ్ సుబ్హానహు వతాలా జీవన మరణాలకు స్వామి. ఆయన తన గురించి ఖురాన్లో తెలియజేస్తున్న మాట, కుల్ హువల్లాహు అహద్. ప్రజలకు ఈ విషయాన్ని తెలియజెయ్యండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్కడే. అల్లాహు సమద్, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి అవసరం అక్కరా లేనివాడు. లం యలిద్, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకు భార్య గాని సంతానము గాని లేరు. వలం యూలద్,
మరి ఒకరి ద్వారా ఉనికిలోకి వచ్చినవాడు కూడా కాదు, ఆయనకు తల్లి తండ్రులు కూడా లేరు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సాటి నిల్వగలిగేది ప్రపంచంలో ఏదీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన గురించి తెలియజేస్తూ చెబుతున్నమాట, లైస కమిత్లిహి షై, అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు పోలినది విశ్వ జగత్తులో ఏదీ లేదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన గురించి తెలియజేస్తూ సూరతుల్ బకరాలో చెప్పిన కొన్ని విశేషాలని కూడా మనం నెమరు వేసుకోవాలి. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్, ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన సజీవుడు, జీవన్ మరణాలకు సామి, పుట్టుక మరణాలనేవి ఆయన అధీనంలో ఉన్నాయి, ఆయనకు పుట్టుక మరణాలు లేవు. ఖయ్యూమ్, ఆధారభూతుడు, ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నాక విశ్వ సామ్రాజ్యాధిపతి. మన ఆకాశం వైపు చూసినట్లయితే ఎలాంటి స్తంభాలు లేకుండా ఎలా నిలబడి ఉంది? అలా నిలబెట్టిన వాడు ఎవరు? భూమి మీద కూలిపోకుండా దాన్ని ఆపి ఉంచిన వాడు ఎవరు? ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తాలా. యా అయ్యుహ్ నాస్ అంతుముల్ ఫుఖరా ఇలల్లాహ్, ఓ ప్రజలారా, మీరందరూ అల్లాహ్ అవసరం గలవారే, అల్లాహ్కు ఎవరి అవసరం లేదు, ఆయనకు కునుకు గాని నిద్ర గాని రాదు. భూమి ఆకాశాల్లో ఉన్నదంతా ఆయనదే. ఆయన సమక్షంలో ఒకరి విషయంలో సిఫారసు చేయగలిగే యొక్క శక్తి ఆయన అనుమతి లేకుండా ఎవరికీ లేదు. మన ముందు ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు, మన యొక్క వెనకాల ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. సర్వకాల సర్వావస్థల యందు మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనే విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు తెలుసు. గుండులేని గుట్టును సైతం ఎరిగిన వాడు అలీముం బిజాతి సుదూర్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా. అలాంటి మహోన్నత శక్తి సంపన్నుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన్ను ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక మతానికి పరిమితం చెయ్యడం అనేది అవివేకం అవుతుందే తప్ప వివేకం అవ్వదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరి దేవుడు, మానవులందరి దేవుడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇస్తున్న పిలుపు, యా అయ్యుహ నాస్ ఉబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖున్. ఓ ప్రజలారా, మీరు మీ ఆ ప్రభువును కొలవండి, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ పూర్వీకుల్ని పుట్టించాడో, తద్వారానే మీరు ముక్తి మోక్షాలు పొందే అవకాశం ఉంది. ఆయనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, ఆకాశం నుండి వానను కురిపించాడు, తద్వారా మీకు కావాల్సిన జీవనోపాధిని సమకూర్చి పెట్టినవాడు ఆయనే. ఇది యథార్థమైనప్పుడు ఇవన్నీ ప్రసాదించిన ఆ నిజస్వామి, నిజకర్త, ఆ కృపాశీలునికే మనం దాస్యం చెయ్యాలి, ఆయన్నే మనం ఆరాధించాలి. అభిమాన మిత్రులారా, ఆయన్నే నిజదైవంగా గుర్తించాలి, గౌరవించాలి, పూజించాలి. అలానే చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. జజాకుమల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.